నమస్కారం. ఇటీవల కాలంలో కుజుడు తన స్థితిని మార్చుకుని అంటే వక్రగతిలోకి వచ్చి ఆయన మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇలాగా కుజుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఆ కుజుడి యొక్క ప్రభావం ఏ రాశుల మీద ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో మీనరాశి జాతకులకి ఈ కుజుడి యొక్క రాశి మారడం అంటే కుజుడు మీనరాశిలోకి రావటం వల్ల మీనరాశి జాతకులకి ఎలాగుంటుందనే విషయాన్ని మనం చర్చించుకుందాం. అంటే కుజుడు కుజుడు రాశిలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. అక్కడ రాశ్యాధిపతి ఎవరు? గురుడు. అందువల్ల అయితే కుజుడి యొక్క ప్రభావం ఖచ్చితంగా కూడా 4, 7, 8 స్థానాల మీద ఖచ్చితంగా పడుతుంది. 4వ స్థానం అంటే కుజుడికి అది మిథున రాశి అయింది, అలాగే 7వ స్థానం కన్యారాశి అయింది, అలాగే 8వ స్థానం తులారాశి అయింది. అంటే 4వ స్థానం అంటే ఖచ్చితంగా అది అది కుట మాతృస్థానం. 4వ స్థానం అంటే మాతృస్థానం. ఆ మాతృస్థానానికి సంబంధించి మాతృస్థానం కానీ వాహనం కానీ ఇతరత్ర కానీ ఏదైనా కూడా 4వ స్థానం. ఈ 4వ స్థానం వల్ల కుజుడు యొక్క శుభదృష్టి అంటే శుభదృష్టి పట్టడం వల్ల, కుజుడి యొక్క దృష్టి పట్టడం వల్ల మిథున రాశి వారు మాత్రం, మిథున రాశి అంటే మిథున రాశిలో ఉన్న అంటే మిథున అంటే ఆ నక్షత్రాల్లో ఉన్న మీనరాశి వారు ఎవరైనా సరే దాని నుంచి కొంచెం సాంత్వన పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి కన్యారాశి సప్తమ స్థానం అయింది. అయితే సప్తమ స్థానం అంటే అది సంసారక స్థానం, అంటే వివాహ స్థానం. అలాగే 8వ స్థానం తులారాశి 8వ స్థానం అయింది, అది ఆయుష్ స్థానం. అందువల్ల అటు అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ మీనరాశి జాతకులు మీరు చేసిన ఏ కార్యక్రమానికైనా ఎలాంటికైనా అది మీరే బాధ్యతలు వహించాలన్న విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు మంచి నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఈ 2 నెలల కాలంలో. మీరు చెడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు అపోహలతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుగా ప్రవర్తిస్తే కనుక దాని మీద అది ఫౌండేషన్గా ఏర్పడి ఖచ్చితంగా అది భావి జీవితం మీద ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని ఈ మీనరాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల అది అటు కుటుంబ సంసార జీవితం మీద, అలాగే మీ వ్యక్తిగత జీవితం మీద, ఆయుష్ మీద, ఇతరత్ర ఆరోగ్యం మీద, అన్నిటి మీద కూడా ప్రభావం చూపించి ఖచ్చితంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని మీరు ఈ మీనరాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ మీనరాశి జాతకులు ఏకపక్ష నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2 నెలల కాలంలో అట్లీస్ట్ 16 వరకైనా సరే మీనరాశి జాతకులు ఏకపక్ష నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా ఉండటం మంచిది. ఏకపక్ష నిర్ణయాలు కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే, మీకు ఏదైనా ఒక సమస్య వస్తే, లేకపోతే ఒక మీరు జీవితానికి సంబంధించి ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తే మీ కుటుంబ సభ్యుల యొక్క సలహా సంప్రదింపులు చేయండి. ఫస్ట్ వారితో మాట్లాడండి. వారితో మాట్లాడి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోండి. అంతే తప్పించి మూర్ఖత్వంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాడవుతారని చెప్పక తప్పదు. ముఖ్యంగా దానివల్ల అది ఈ నిర్ణయం ఇలాంటి నిర్ణయాల వల్ల మీ కుటుంబ జీవితం నాశనం అవుతుంది, మీ భవిష్యత్తు జీవితం కూడా నాశనం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి జాతకులు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా అట్లీస్ట్ 15 వరకన్నా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని ఈ మీనరాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి ఈ మీనరాశి జాతకులు ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా దుందుడుకు స్వభావంతో ఎందుకు తీసుకుంటున్నాడంటే అక్కడ ఉన్నవాడు కుజుడు. కుజుడు ఎప్పుడు రగిలిపోతూ ఉంటాడు, తీవ్రమైన ఆలోచన చేయిస్తూ ఉంటాడు కుజుడు ఎప్పుడు. అక్కడ రాశ్యాధిపతి గురువే. గురువు ఎంత నెమ్మదిగా శాంతింపజేసినా అక్కడ ఉన్నవాడు కుజుడు. కుజుడు అక్కడికి వచ్చాడు, ఆయన రగిలిపోతూ ఉంటాడు, రౌద్రమైన ఆలోచన చేస్తాడు, తీవ్రవాదంతో కూడుకున్న ఆలోచన చేయిస్తాడు. అలాంటి ఆలోచనల వల్ల ఖచ్చితంగా మీరు తప్పుడు అడుగులు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎవరి మాట లెక్క చేయకుండా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎవరి మాట లెక్క చేయకుండా మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని
అట్లా బొక్క బోర్లా పడుతుంది అంటారే అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీరు మీ గొయ్య మీరే తవ్వుకున్న వారు అవుతారన్న విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీనరాశి జాతకులు అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మనం ఏ రెమెడీస్ చేస్తే ఖచ్చితంగా ఈ మీనరాశి జాతకులు రక్షింపబడతారో వాటి నుంచి కుదిరిచ్చే దుష్ఫలితాల నుంచి మీరు రక్షించబడతారనే విషయాన్ని కనుక మనం చర్చిస్తే, రాశ్యాధిపతి ఎలాగో గురువు కాబట్టి గురువు ఆరాధన ఎల్లవేళలా మంచిదే. ఎవరికైనా సరే ఏ గ్రహానికైనా సరే గురువు ఆరాధన చేయటం అంటే గురువుని ఆరాధించటం వల్ల మిగతా ఏ గ్రహమైనా దాని పవర్ తగ్గిపోతుంది. అందువల్ల మీనరాశి జాతకులకి రాశ్యాధిపతి గురువే. అలాగే అందువల్ల మీకు కుదిరి యొక్క ఉపద్రవాలు రాకుండా ఉండటం కోసం ఖచ్చితంగా గురుదేవుణ్ణి ఆరాధించండి, గురువును ఆరాధించండి, గురు స్తోత్రాలు చేయండి, గురు మంత్రాలు పఠించండి. అలాగే గురువుకు సంబంధించిన ఆలయాలను తరచు సందర్శిస్తూ ఉండండి. అలాగే ప్రతి గురువారం నాడు కూడా మీరు కిలోంపావు శనగలకు తక్కువ కాకుండా మీరు ప్రతి గురువారం నాడు కూడా ఎవరైనా పేదవారికి కానీ లేకపోతే బీదవారికి కానీ సహాయం చేయండి. ఒకవేళ పేదవారికి కానీ బీదవారికి కానీ మీకు దొరకకపోతే ఆ శనగలను నానబెట్టి ఎవరైనా ఆవుకి పెట్టండి. ఖచ్చితంగా చాలా గురువు శాంతి ఇస్తాడు, మీకు యోగమంతమైన ఫలితాలను ఇస్తాడు. అలాగే సోమవారం గురువారం నాడు పసుపు వస్త్రాలను ఎవరైనా పేద బ్రాహ్మణులకు పంచిపెట్టండి, పసుపు వస్త్రాలను ధరించండి. ఎప్పుడూ కూడా మంచి పనులు చేయడానికే ఎక్కువగా మీరు ఆలోచనలు చేయండి. అర్థమవుతుందా? అందువల్ల నేను చెప్పిన ఈ రెమెడీలన్నీ చేయండి, గురు స్తోత్రాలు పఠించండి, దత్తాత్రేయుని వాణి సాయిబాబాని ఇలాగ మీకు ఎవరు ఏ గురువు నచ్చితే ఆ గురువుని మీరు పూజించండి, జపించండి, ఆ మంత్రాలు జపించండి. ఇవన్నీ జరగటం వల్ల ఖచ్చితంగా ఆ కుదిరి యొక్క ప్రభావం తగ్గిపోయి మీకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, మానసిక ప్రశాంతత కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, మీరు మరింతగా ముందడుగు వేయడానికి అభివృద్ధి పదంలో నడగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్కారం.